రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పెద్ద అబద్దాలు కోరని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. సీఎంఎస్ అనే సంస్థలో పనిచేసేటప్పుడు జీవీఎల్ దగ్గర చిల్లి గవ కూడా లేదని, అయితే ఎన్నికల అఫిడవిట్లో 28 కోట్లు ఎలా చూపించారని ప్రశ్నించారు. చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించిన వర్ల రామయ్య, బీజేపీ నేతలు ఏది చెప్తే అది చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. ఇందులో తన ప్రాపర్టీస్ 28 కోట్ల రూపాయలను వేశారు. అఫీషియల్గా డిక్లేర్ చేసింది 28 కోట్ల రూపాయలు. నేను అడుగుతున్నా మీకు, మీరు సిఎంఎస్ భాస్కర్ రావు గారికి సంబంధించిన సిఎంఎస్లో పనిచేసినప్పుడు మీకేం పెద్ద ప్రాపర్టీస్ లేవు. భాస్కర్ రావు గారు మిమ్మల్ని తొలగించాడు, అవకతవకలకు పాల్పడుతున్నామని సిఎంఎస్ భాస్కర్ రావు గారు అంటే వాళ్ళు సర్వేలు చేస్తారు, వాడు అందు అక్కడ ఉద్యోగిన అవకతవకలకు పాల్పడుతుంటే మిమ్మల్ని తొలగించింది నిజం కాదా? అట్లా అవకతవకలకు పాల్పడిన మీకు 28 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. ఓ జీవి